నమస్కారం అండి, నా ఛానల్కి స్వాగతం. నా పేరు చంద్రకళ. మనకి చిన్నప్పటి నుండి ఇంద్రధనస్సు అంటే చాలా ఇష్టం. ఇంద్రధనస్సునే ఇంగ్లీష్లో రెయిన్బో అని అంటారు. రెయిన్బో కేవలం భూమి మీద మాత్రమే వస్తుంది అని అనుకుంటారు, కానీ ఈ విశ్వంలో వైట్ లైట్ అండ్ లిక్విడ్ రెయిన్ ఉన్న అన్ని ప్లేసెస్లో రెయిన్బో వస్తుంది. రెయిన్బో రావడానికి మెయిన్ వైట్ లైట్ మరియు రెయిన్ డ్రాప్. మనం రెయిన్ డ్రాప్తోనే కాదు, ప్రిజం నుండి కూడా రెయిన్బోని క్రియేట్ చేయవచ్చు. ఒక ప్రిజంని తీసుకొని దాని నుండి ఒక వైట్ లైట్ని పంపితే మనకి రెయిన్బో కలర్స్ వస్తాయి. మనకి సూర్యుని నుండి వచ్చే లైట్స్లో ఒకటి విజిబుల్ లైట్, దాన్ని వైట్ లైట్ అని కూడా అంటారు. ఈ వైట్ లైట్లో మొత్తం 7 రంగులు ఉంటాయి. కానీ ఎందుకు మనకి 7 రంగులు కాకుండా వైట్ లైట్ కనబడుతుంది అంటే, ఈ విశ్వంలో మనకి తెలిసినంత వరకు కేవలం కాంతి మాత్రమే చాలా వేగంగా ప్రయాణిస్తుంది. దీనివల్లనే మనకి లైట్లో ఉన్న కలర్స్ మిక్స్ అయ్యి వైట్ కలర్లో కనబడుతుంది. దీనికి ఎక్స్పెరిమెంట్గా చేయాలి అంటే ఒక కార్డ్బోర్డ్ని సర్కిల్లా కట్ చేసి దాని మీద 7 రంగులని పెయింట్ చేయండి. అవే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఇప్పుడు ఆ డిస్క్కి మధ్యలో ఒక హోల్ చేసి ఆ హోల్లో ఒక స్టిక్ పెట్టి ఆ డిస్క్ని రొటేట్ చేయండి. ఒక పర్టికులర్ స్పీడ్లోకి వచ్చాక ఆ కలర్స్ అన్నీ మిక్స్ అయ్యి మనకి వైట్లా కనపడతాయి. సూర్యుని నుండి వచ్చే లైట్స్ చాలా ఉన్నాయి. వీటినన్నింటినీ కలిపి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ స్పెక్ట్రమ్లో కేవలం మనం విజిబుల్ లైట్ని మాత్రమే చూడగలం, మిగిలిన లైట్ని చూడలేము. వాటిని చూడాలి అంటే ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించాలి. కాంతి వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. విజిబుల్ లైట్లో ఉన్న 7 రంగులకి వేరువేరు వేవ్ లెన్స్ కలిగి ఉంటాయి. రెడ్ లైట్ ఎక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది, కాబట్టి అది రెయిన్బోలో చివరనే ఉంటుంది. వైలెట్ అన్నిటికంటే తక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది, కాబట్టి అది మొదటనే ఉంటుంది. వైట్ లైట్ని గ్లాస్ ప్రిజం గుండా పంపినప్పుడు ఆ ప్రిజంలో జరిగిన రిఫ్రాక్షన్ మరియు రిఫ్లెక్షన్స్ వల్ల లైట్ యొక్క స్పీడ్ తగ్గి మనకి 7 రంగులు కనబడతాయి. అదేవిధంగా రెయిన్బో క్రియేట్ అవుతుంది. మనకి రెయిన్బో కేవలం ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే కనబడుతుంది. దానికి కారణం, రెయిన్బో మనకి కనబడాలి అంటే మనకి సూర్యుడు వెనక వైపు ఉండాలి, మరియు మనకి సూర్యకాంతి 42 డిగ్రీల యాంగిల్లో ఉండాలి. మనం ఉన్న ఏరియాలో రెయిన్బో మన కంటి యొక్క దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది, అంటే మన కంటి యొక్క పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. వైట్ లైట్ రెయిన్ డ్రాప్ మీద పడినప్పుడు కొంత వైట్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రెయిన్ డ్రాప్లోకి వెళ్తుంది. ఇలా వెళ్ళిన కాంతి 7 రంగులుగా విడిపోతుంది. ఇలా విడిపోయిన కాంతి రెయిన్ డ్రాప్లోని ఎడ్జ్కి తగిలి రిఫ్రాక్ట్ అవుతుంది. రెయిన్ డ్రాప్లో లైట్ బయటకు వెళ్లకుండా ఎందుకు రిఫ్రాక్ట్ అవుతుంది అంటే, దీనికి కారణం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కాంతి ఒక మీడియం నుండి వేరొక మీడియంలోకి ట్రావెల్ చేసేటప్పుడు కాంతి యొక్క వేగం తగ్గుతుంది, దానివల్లనే కాంతి బెండ్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే, ఒక స్క్వేర్ షేప్లో ఉన్న గ్లాస్ని తీసుకొని కాంతిని దాని గుండా స్ట్రైట్గా పంపితే కాంతి బెండ్ అవ్వకుండా స్ట్రైట్గానే పడుతుంది. అలానే కాంతి యొక్క యాంగిల్ని మారిస్తే కాంతి బెండ్ అవుతుంది. ఇదే విధంగా రెయిన్ డ్రాప్లోకి సూర్యకాంతి 42 డిగ్రీల యాంగిల్లో పడుతుంది, కాబట్టి కాంతి రిఫ్రాక్ట్ అవుతుంది. ఇలా రిఫ్రాక్ట్ అయిన కాంతి రెయిన్ డ్రాప్ నుండి బయటికి వస్తుంది. ఇలా వచ్చిన కాంతి 7 రంగుల్లో వేరువేరు వేవ్ లెంత్లో సపరేట్ అవుతుంది. రెడ్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల రెడ్ లైట్ ఎక్కువ బెండ్ అవ్వదు, అందుకే రెడ్ కలర్ రెయిన్బో బయట కనబడుతుంది. మనం భూమి మీద ఉండి చూస్తే మనకి రెయిన్బో హాఫ్ సర్కిల్గా కనబడుతుంది. అదే విమానంలో ఉండి చూస్తే రెయిన్బో ఫుల్ సర్కిల్లా కనబడుతుంది. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు మనకి కేవలం 180 డిగ్రీలలోనే లైట్ మరియు వర్షం పడుతుంది. అదే విమానంలో ఉన్నప్పుడు మన పైన కింద కూడా కాంతి మరియు వర్షం పడుతుంది, కాబట్టే రెయిన్బో మనకి పూర్తి సర్కిల్లో కనబడుతుంది. సో ఇప్పుడు మీకు రెయిన్బో ఎలా ఏర్పడుతుంది అని తెలిసింది కదా. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హ్యాపీ అండ్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ, బాయ్.